దీక్ష ధన్యవాదాలు. దీక్ష ఒక చిన్న సప్లిమెంటరీ క్వశ్చన్. దీనికి జూన్ 2, 2014 నుంచి ఇప్పటి వరకు మా మెదక్ జిల్లాలో అయితే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినట్టు ఇక్కడ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్టీఐ కోసం దరఖాస్తు పెట్టి ఇవ్వలేదు అధ్యక్ష. మరి మంత్రి గారు ప్రస్తుతం చెప్పినటువంటి వాటిలో కొత్తగా 3,59,974 కార్డులు ఇచ్చినట్టు మంత్రి గారు ఇంతకుముందు సభ ముందు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అందులో మా పూర్వ మెదక్ జిల్లా ప్రస్తుతం 3 జిల్లాలుగా విభజించబడింది అధ్యక్ష. మా సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం సుమారు 24,300 అప్లికేషన్లు కొత్త రేషన్ కార్డుల కోసం పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. అందులో మా దుబ్బాక నియోజకవర్గం నుంచి 9,700 అప్లికేషన్లు కొత్త రేషన్ కార్డుల కోసం పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. వీటిని ఏమైనా క్లియర్ చేస్తారా, చేస్తే ఏ కాలంలోపు చేస్తారనే దానికి సంబంధించి మంత్రి గారి నుంచి స్పష్టమైనటువంటి సమాధానాన్ని తమరి ద్వారా ఆశిస్తున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఎక్కువ ప్రశ్నలు అడిగిన అధ్యక్ష, కొంచెం మాకు కూడా సమయం అధ్యక్ష. ఇది చాలా పేద వారికి సంబంధించిన విషయం అధ్యక్ష. అధ్యక్ష, ఇది కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన తర్వాత మనకు 41% కార్డ్స్ కేటాయించడం వల్ల అధ్యక్ష వారు కేవలం వాళ్ళు 53,46,000 కార్డ్స్ మాత్రమే మీ అర్హులు. 1,91,00,000 మంది యూనిట్స్ అంటే లబ్ధిదారులు మాత్రమే మీరు పరిగణలు తీసుకోవాలని చెప్పడం అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చిన ప్రకారం ఇంకా పేదలు చాలామంది తెలంగాణలో, ప్రతి బిడ్డకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 53 లక్షలను ఇంకా పెంచి అధ్యక్ష ఇంకొక 33,99,000 కార్డ్స్ పెంచి సుమారు 87 లక్షల మంది లబ్ధులను పెంచి ఇప్పుడు రాష్ట్రంలో అధ్యక్ష మనకు ఉన్నది 1,79,79 లక్షల మంది లబ్ధిదారులు అధ్యక్ష. 1,79,00,000 లబ్ధిదారులను యూనిట్స్గా పరిగణించడము, సుమారు 2,79,00,000 రేషన్ కార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 80% మంది జనాభాలో ఉన్న 80% మందికి లబ్ధిదారులకు మనము ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన రాష్ట్రం ఏది అధ్యక్ష, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కార్డ్స్ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే, నిరుపేదలను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా నిరుపేదలను పరిగణించుకుని అడిషనల్ భారం కూడా తెలంగాణ రాష్ట్రం పడుకుంటూ కూడా కేట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష, కొనసాగుతూ ఉంటుంది. గౌరవ సభ్యులు, ఎంఎం సభ్యులు మాట్లాడుతూ 3 సంవత్సరాల నుంచి కార్డ్స్ లేదు మాకు అన్నారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జూన్ 14 నుంచి జూన్ 19 వరకే, అంటే కోవిడ్ నిబంధనలు కోవిడ్ రాకముందు నేను చెప్పిన సంఖ్య ఏదైతే 3,59,000 కార్డ్స్ అధ్యక్ష, లాస్ట్ 19వ సంవత్సరం వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు, రఘునందన్ గారు మాట్లాడే అధ్యక్ష, మా జిల్లాలో కొత్త కార్డ్స్ రాలేదు అని అధ్యక్ష. అధ్యక్ష, మెదకులో అధ్యక్ష ఈ గడిచిన 3 సంవత్సరాలలో కొత్త కార్డ్స్ 7,517 కార్డ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ 3 సంవత్సరాలలో పెండింగ్ అధ్యక్ష 4,411 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు రఘునందన్ అడిగినట్టు వారికి ఆ డేటా ఆఫీస్ అధ్యక్ష, ఏ జిల్లా ఏ మండలంలో ఏ గ్రామంలో ఎన్ని కార్డ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం అడ్డుకోదు, ఎక్కడ ఆపదు అధ్యక్ష. ఒక కేవలము మన లాస్ట్ ఇయర్ కరోనా ఉండడం వల్ల మనం కాన్సన్ట్రేట్ ఎంతగా బియ్యం పంపిణీ మీద కాన్సన్ట్రేషన్ తప్ప కానీ ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తుంది అధ్యక్ష, కొత్త కార్డ్స్ డిఫరెంట్ ఇచ్చేందుకు ఆలోచన ఉన్నది, అది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. గౌరవ బలాల సభ్యులు కూడా మాట్లాడారు. గౌరవ మరి నగరంగా ఇంకొక సమస్య, ఇంకొక అడిగాడు సిద్దిపేటలో కూడా మాకేం లేదని చెప్పారు అధ్యక్ష. కొత్త కార్డ్స్ సిద్దిపేటలో 10,336 కార్డ్స్ ఈ 3 సంవత్సరాలు అధ్యక్ష, అందులో రిజెక్ట్ అయిన అధ్యక్ష పెండింగ్ ఉన్నాయి 7,850 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. డెఫినెట్ గా పెండింగ్ అని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. నిజమైన అర్హులు ఉంటే కదా డెఫినెట్ గా వీళ్ళు ఇష్యూ న్యూ కార్డ్స్ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు బలాల గారు ఉన్న వారు మాట్లాడినట్టు అధ్యక్ష, హైదరాబాద్లో కొత్త కార్డ్స్ అధ్యక్ష, గత 3 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలో వచ్చినాయి 44,734 కార్డ్స్ ఇవ్వడం అధ్యక్ష. ఇంకా పెండింగ్ ఉన్న అధ్యక్ష 97,981 కార్డ్స్ ఇక పెండింగ్ ఉన్న అధ్యక్ష. ఇవి ఆన్సర్ తినకలే మోకా ఇది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రతి ఇయర్ కూడా నిరంతర ప్రక్రియ చేస్తుంటే లాస్ట్ ఇయర్ మొత్తం కరోనా వల్ల కూడా మనం కొత్త కార్డ్స్ ఇష్యూ చేయలేకపోయింది అధ్యక్ష. ఎందుకంటే మా కాన్సెప్ట్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ మీద, కరోనా కంట్రోల్ మీద ఉన్నది తప్ప కానీ ఎక్కడ కూడా కొత్త కార్డ్స్ ఇచ్చే ఆలోచన లేదు అధ్యక్ష. ఇప్పుడు మాత్రము ఆ పెండింగ్ అన్ని కూడా క్లియర్ చేసుకుని తందుకు త్వరలోనే ఈ ఇయర్ వెరిఫై చేస్తాం అధ్యక్ష, వెరిఫై టీమ్ అధ్యక్ష. ఈ ఇయర్ నుంచి మనం వెరిఫై చేసుకొని నిజమైన అర్హత మొత్తం ప్రతి ఒక్కరికి తెల్ల కార్డు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష.
అధ్యక్ష అధ్యక్ష క్యాన్సిల్ మూడు నెలల్లో మీరు రేషన్ తీసుకోకపోతే క్యాన్సిల్ ఆటోమేటిక్ అధ్యక్ష ఇది నిజమైన లబ్ధిదారుడు ప్రతి నెల కూడా వారు ఆ బియ్యం వచ్చి తీసుకెళ్తారు అధ్యక్ష ఒక నెల రెండు నెలలు మూడు నెలలు తీసుకోపోలేదంటే ఆటోమేటిక్ ఆ మనిషి చనిపోయిందని భావిస్తారు లేకపోతే ఆ మనిషి ఇంట్రెస్ట్ లేని అధ్యక్ష బియ్యం తీసుకు ఆలోచన లేనప్పుడు అధ్యక్ష బియ్యం తీసే ఆలోచన బియ్యం తీసుకుని ఆలోచన లేనప్పుడు ఆటోమేటిక్ ఆ మూడు నెలల తర్వాత అది తీసేయబడుతుంది అధ్యక్ష నిజంగానే మీరు వేరే ప్రాంతంలో వెళ్ళారంటే ఆ సమస్య తీసుకురండి డెఫినెట్ గా యూ వెరిఫై అండ్ ఇష్యూ ఆర్ ఇన్ ద కార్డ్ మైక్ లేదు సార్ సార్ तीन महीने तक अगर राशन नहीं लिया वो तो ऑटोमेटिक कार्ड कैंसिल हो जाता आप बोरे बात सही है लेकिन तीन महीने के बाद जब वो लॉकडाउन के बाद वापस आए हैं तो जब वही ऑफिसर उसको रेस्टोर तो कर सकता ना साहब वो प्रोविजन भी है लेकिन वो रेस्टोर नहीं कर रहे हैं बला साहब मैं वही बोल रहा हूं अध्यक्ष अध्यक्ष करोना करोना का मुंदु ఎప్పుడు కన్జంప్షన్ ఆఫ్ రైస్ అధ్యక్ష 72% మాత్రమే రైస్ డిస్ట్రిబ్యూట్ అధ్యక్ష కానీ కరోనా సమయంలో 97-98% రైస్ వర్క్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష అంటే ఇంకా 2% ఏం తీసుకోవాలంటే మేబీ లేకపోవచ్చు బయటకోవచ్చు వారన్నా సమస్య ఒక పర్సన్ ఉండొచ్చు అధ్యక్ష కొన్ని సమస్యలు ఉంటే మాకు తీసుకురండి ఒకవేళ మూడు నెలలు తీసుకోకుండా రిజెక్ట్ అయితే గిట్ట వారు నిజంగా లబ్ధిదారుడు ఉంటే గిట్ట మౌర్యాని అందరికీ నమస్కారం నేను గీతా మాధురి టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి హలో దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ నేను మీ విజయ్ శంకర్ టిఎఫ్సిసి ఛానల్ డు సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే నేను మీ కత్తి కార్తిక టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సిసి లైవ్ లవ్ యూ ఆల్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ హీరోయిన్ సృజిత ఘోష్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ హాయ్ నేను మీ లావణ్య మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి హాయ్ దిస్ ఇస్ పూజిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ అనుశ్రీ మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇది టిఎఫ్సిసి లైవ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జియా నూరించరి Bye. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి. Please subscribe to TFCC. Hi everybody. YouTube లో subscribe చేయండి, view చేయండి, follow చేయండి for all news about Telugu film.